పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చడంలో విఫలం అవుతూనే ఉన్నారు. అటు డ్రగ్స్ సరఫరాదారులు, వాడకందారులు మాత్రం ఏదో రకంగా డ్రగ్స్ ను వాడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా ఓ రాజకీయ నాయకుడి కొడుకు పట్టుబడ్డారు. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో భారీగా డ్రగ్స్ ను స్వాధీనపరుచుకున్నారు పోలీసులు. డ్రగ్స్ తీసుకున్న ఓ రాజకీయ నేత, వ్యాపారవేత్త కుమారుడు, మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి భారీగా డ్రగ్స్ ను స్వాధీనపరుచుకున్నారు. రాజకీయ నాయకుడి కుమారుడు ఓ స్టార్ హోటల్లో అర్ధరాత్రి విందును ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వారిపై దాడి చేశారు. విందులో మత్తు పదార్థాలు స్వీకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా మార్చాలని అధికారులను ఆదేశించారు. నగరంలో డ్రగ్స్ దందాను అరికట్టాలని, డ్రగ్స్ విషయంలో సెలబ్రిటీలు, పొలిటీషియన్లు ఎవరు ఉన్నా సరే వదిలిపెట్టవద్దని సూచించారు. దీంతో పోలీసులు డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే మరోసారి కొకైన్ పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.